गुड मॉर्निंग टू एवरीबडी, वेलकम टू MNR स्किल चैनल। SCERT मॉडल पेपर 10th क्लास इंग्लिश, टाइम 3 hours 15 minutes, मैक्सिमम मार्क्स 100। वी नो ऑलरेडी डिस्कशन सेक्शन ए रीडिंग कॉम्प्रहेंशन, सेक्शन बी ग्रामर एंड वोकैबुलरी। सेक्शन ए रीडिंग कॉम्प्रहेंशन 30 marks, सेक्शन बी ग्रामर एंड वोकैबुलरी 40 marks। नाउ डिस्कशन सेक्शन सी क्रिएटिव एक्सप्रेशन 30 marks। अंटे इंतवरकु 10th क्लास इंग्लीशु मॉडल पेपर लो मूड पार्ट्लु उंटायनि चेप्पुकुन्नाम। अंदुलो मोदटि पार्ट सेक्शन ए रीडिंग कॉम्प्रहेंशन, इदि 30 marks। सेक्शन बी ग्रामर अंड वोकैबुलरी 40 marks। मोत्तं 70 marks इंतवरकु रेंडु सेक्शन लो मनं రెండు వీడియోస్ ద్వారా తెలుసుకున్నాం. వీటిలో 70 70 ఈజీగా రావడానికి అవకాశాలు ఉన్నాయి. మీరు కొద్దిగా బాగా ఇంట్రెస్టింగ్గా ప్రాక్టీస్ చేయండి. మరొకసారి మా వీడియోస్ని వినండి, మీకు అర్థం కాని చూడ మరొకసారి వింటే అర్థమవుతుంది. అలాగే సెక్షన్ సి 30 marks ఉంటుంది. ఇది కూడా క్రియేటివ్ ఎక్స్ప్రెషన్, ఇది అంటే మీ సృజనాత్మకత అన్నమాట. మీ టెక్స్ట్ బుక్ను దీన్ని బట్టే అభ్యాస్ చేసుకుంటూ ఎక్కువగా ఉంటాయి, ఈజీగా రాయొచ్చు, కొద్దిగా ఓపిక మీద నేర్చుకోవచ్చు. అయితే సెక్షన్ ఏబీలు 1 నుంచి 32 వరకు క్వశ్చన్ నెంబరు 1 to 32 వరకు ఉంటాయని చెప్పుకున్నాం. ఈ క్వశ్చన్ నెంబర్ 32లో ఇక్కడ మ్యాచింగ్ పార్ట్ ఏ పార్ట్ బి నుంచి ఏ విధంగా ఉంటాయో గత సెషన్లో చెప్పుకున్నాం. 32కి ఆన్సర్ షీట్లు ఈ విధంగా రాయాలి, 1D 2E 3F 4A అని ఈ విధంగా ఆన్సర్ షీట్లో మీరు అక్కడ నింపాలి. ఇదంతా రాయక్కర్లేదు. ఇప్పుడు సెక్షన్ సి క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ 30 marks చెప్పుకునే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే దాని మూలంగా మీకు మా కార్యక్రమాల నోటిఫికేషన్ రూపంలో తక్షణమే వీక్షించే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు సెక్షన్ సి క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ గురించి చెప్పుకుందాం. ఇంగ్లీష్ మోడల్ పేపరు మొత్తం 3 గంటల 15 నిమిషాలు సమయం ఇవ్వడం జరిగింది. 15 నిమిషాలు పేపర్ చదవడానికి, క్వశ్చన్ పేపర్ చదవడానికి, 3 గంటలు క్వశ్చన్ పేపర్కి ఆన్సర్స్ రాయడానికి. అయితే సెక్షన్ ఏ 1 అవరు, సెక్షన్ బి 1 అవరు, సెక్షన్ సికి 1 అవర్ కేటాయించుకున్నట్లయితే మీరు సులభంగా మీ సమయాన్ని వృధా చేయకుండా రాయగలరు. మీ వీలును బట్టే దేనికైనా కొద్ది పెంచుకోవడం తగ్గించుకోవడం చేయండి. అంటే 3 సెక్షన్లకి ఒక్కొక్క దానికి 1 గంట చొప్పున రాయగలిగితే మీకు సమయం ఈజీగా సరిపోతుంది. మరి సెక్షన్ సికి 1 అవర్ కేటాయించడం చేసుకున్నట్లయితే ఇది క్రియేటివ్ ఎక్స్ప్రెషన్. ఇది క్వశ్చన్ నెంబర్ 33 నుంచి 35 వరకు, 33 34 35 3 క్వశ్చన్సే ఉంటాయి. ఒక్కొక్క దానికి 10 marks చొప్పున ఇక్కడ ఒక్కొక్క దాంట్లో చాయిస్ ఉంటాయి, ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీకు ఇంటర్నల్ చాయిస్ 33లో ఏబి ఉంటాయి, అలాగే 34లో ఏబి ఉంటుంది, 35లో కూడా ఏబీలు ఉంటాయి. ఏదో ఒకటి మాత్రమే క్వశ్చన్కి ఆన్సరు రాయాలి. దీనికి 10 marks కేటాయించడం జరుగుతుంది. కాబట్టి మీరు బాగా 10కి 10 తెచ్చుకునేటట్లుగా ప్రాక్టీసు చేయగలరు. అయితే ఇది క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ అంటే సృజనాత్మకత, అందరూ ఒకేలా రాయాలంటూ లేదు. మీరు ఏమాత్రం అటెంప్ట్ చేయగలిగితే చాలు, మీకు మార్క్స్ ఈజీగా వస్తాయి. చూడండి 33 క్వశ్చన్ నెంబర్ 33, ఆన్సర్ ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఏ 33లో ఏ, ఇమేజిన్ యు ఆర్ ఏ జర్నలిస్ట్ అండ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. యు గాట్ యాన్ ఆపర్చునిటీ టు మీట్ వంగారి మాతాయ్. రైట్ ఏ పాసిబుల్ కన్వర్సేషన్ బిట్వీన్ వంగారి మాతాయ్ అండ్ యు కవరింగ్ మ్యాక్సిమమ్ ఆస్పెక్ట్స్ రిలేటెడ్ టు ఎన్విరాన్మెంట్. మీకు మీ చాప్టర్లోనే ఉంది, వంగారి మాతాయ్ గురించి తెలుసు మీకు. ఆవిడ నేచురలిస్టు, ఎన్విరాన్మెంట్ అన్నమాట. ఆమెతో జర్నలిస్టు ఇంటర్వ్యూ ఏ విధంగా మీరు ఇమేజ్ ఊహిస్తూ చేయాలో ఇక్కడ రాయగలగాలి. దీనికి సంబంధించిన ఆన్సర్ మీరు ఇప్పుడు చూద్దాం. మీరైతే నేనైతే ఏ విధంగా దీనికి ఆన్సర్ చేస్తానో చూద్దాం. రిపోర్టర్గా మనం ఊహించుకుంటూ, జర్నలిస్ట్ మనమే రిపోర్టరు. గుడ్ మార్నింగ్ మాతాయ్. గుడ్ మార్నింగ్ రిపోర్టర్. నైస్ టు మీట్ యూ మాతాయ్. నైస్ టు మీట్ యూ టు రిపోర్టర్. మే ఐ నో ఏ ఫ్యూ థింగ్స్ ఫ్రమ్ యూ మాతాయ్. షూర్.
రిపోర్టర్ యు ఆర్ అవేర్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ టు ఎ లార్జ్ ఎక్స్టెంట్ హౌ డిడ్ ఇట్ హ్యాపెన్ మాతాయ్ గ్రాడ్యువల్లీ ఐ ఫైండ్ ద పీపుల్ ఇన్ ద రూరల్ ఏరియాస్ ఆర్ లేకింగ్ దేర్ మినిమమ్ నీడ్స్ ఫ్రమ్ దట్ ఐ అండర్స్టూడ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ రీహాబిలిటేషన్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ రిపోర్టర్ హౌ ఆర్ పీస్ అండ్ గుడ్ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ టు ఈచ్ అదర్ మాతాయ్ when sources are limited, countries begin to fight for them. So, if the environment is not resourceful, peace will be disturbed. Reporter, how was the environment when you were young? Matai, in my youth, the environment was very fresh and full of resources. Reporter, what happened when you started working with women? Matai, in the beginning, they faced many problems in planting trees, but they became very competent foresters. Reporter, do you think you have reached your goal? Matai, I think I have reached my goal to some extent because many countries in the world began thinking of the importance of fresh and resourceful environment. Reporter, what is your message to people? Matai, I strongly say that people should participate actively in creating the resourceful environment which gives us the minimum requirements for life. Reporter, thank you for expressing your views on environment. Matai, welcome. ఈ విధంగా మనం విలేకరుగా మాతాయిని ప్రశ్నిస్తూ కొన్ని ప్రశ్నలు వేయడం, ఆమె తాలూకా సమాధానాన్ని వివరించడం, ఇలా 10 ప్రశ్నలు వేసాం, 10 జవాబులు తెలుసుకున్నాం. ఇలా రాయడం వల్ల 10 పాయింట్లకి 10 మార్క్స్, మీకు 10 మార్క్స్ మీకు ఈజీగా సంపాదించగలరు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33B. ఇన్ ద లెసన్ ద డియర్ డిపార్టెడ్ టు Abel understands the trickery of his daughters. He realized his daughters were not interested in him. They had no love and affection for him. Imagine you are Mr. Abel and write a diary entry in this contest. ఇక్కడ మిస్టర్ ఏబుల్ మీకు ఉన్నటువంటి పాఠంలోనే డియర్ డిపార్టెడ్ టూలో నుంచి ఇవ్వడం జరిగింది. అతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల్ని ఉద్దేశిస్తూ ఏబులు ఏ విధంగా మాట్లాడాడో డైరీ రూపంలో ఇక్కడ దీనికి రాయమన్నాడు. ఈ విధంగా అంటే ఈ పార్ట్ 33లో ఏ కానీ బి కానీ ఏదో ఒకటే రాయాలి. ఒకవేళ ఏ రాస్తే బి రాయకూడదు, బి రాస్తే ఏ రాయకూడదు. కాబట్టి దీనికి ఆన్సర్ ఏ విధంగా ఉంటుందో డైరీ అన్నమాట. ఇది ప్రతి దాంట్లో డైరీ ఉంటుంది, చూద్దాం ఆన్సర్. డియర్ డైరీ, చూడండి ఇక్కడ ముందు డేట్ రాయాలి, 27th March 2015, 9:05 PM. ఇక్కడ చూడండి 27 మార్చి 2015 9:05 PM ఈ డైరీ రాయడం జరిగింది. చూడండి ఏ విధంగా ఉందో. డియర్ డైరీ, ఐ ఫీల్ వెరీ సారీ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ ఫర్ నాట్ మ్యారింగ్ అనదర్ ఉమెన్ ఆఫ్టర్ మై వైఫ్ డైడ్. ఐ ఆమ్ ashamed of the behavior of my two daughters. I know I am not a dear person to them. Only my properties are dear to them. I could not expect and guess their attitude. I could not understand their love for my things. They forgot their responsibilities in taking care of me. Abel Meriwether. ఈ విధంగా మీరు డైరీ రాస్తే దీనికి 10 మార్క్స్ మీరు ఈజీగా పొందగలరు. ఓకే, క్వశ్చన్ నెంబర్ 34. ఆన్సర్ ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఏ 34లో ఏ ద ఇనిషియేటివ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు ట్రాన్స్ఫార్మ్
స్కూల్స్ అండర్ మన బడి నాడు నేడు స్కీమ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బి ఏ బిగ్ బ్లో. రెనోవేషన్ ఆఫ్ బిల్డింగ్స్, కన్స్ట్రక్షన్ ఆఫ్ కాంపౌండ్ వాల్స్, వెల్ మెయింటైన్డ్ బాత్రూమ్స్, మోడర్న్ బ్లాక్ బోర్డ్స్, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, గ్రీనరీ ఆల్ ఓవర్ ద స్కూల్, క్లీన్ ఎన్విరాన్మెంట్ అండ్ మెనీ మోర్ ఆర్ ఎంజూర్డ్ ఫర్ ద చిల్డ్రన్ ఆఫ్ గవర్నమెంట్ స్కూల్స్. యు ఆర్ స్నేహ, రెసిడింగ్ ఇన్ గుంటూరు. నౌ రైట్ ఎ లెటర్ టు యువర్ ఫ్రెండ్ రేష్మా ఇన్ కడప, రిఫ్లెక్టింగ్ యువర్ వ్యూస్ ఆన్ హౌ నాడు నేడు స్కీమ్ ఈజ్ బ్యూటిఫైయింగ్ యువర్ స్కూల్. అంటే స్నేహ గుంటూరులో నివసిస్తుందన్నమాట. ఆమె ఏం చేయాలి, ఆ ఫ్రెండ్ అయినటువంటి రేష్మాకి నాడు నేడు కడపలో ఉన్నటువంటి ఆ రేష్మాకి ఉత్తరం నాడు నేడు గురించి రాయాలి. అది ఏ విధంగా రాయాలో ఇప్పుడు జవాబు చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 34 ఏ ఆన్సర్. ఆర్కే నగర్ గుంటూరు 27/2/2021 అని మనం ఆ డేటు మార్చుకుంటూ కూడా రాయొచ్చు. నెక్స్ట్, డియర్ రేష్మా, ఐఆమ్ వెల్ హియర్ అండ్ ఐ హోప్ ద సేమ్ విత్ యూ. ఐఆమ్ డూయింగ్ వెల్. ఇట్ హ్యాస్ బీన్ ఎ లాంగ్ టైమ్ సిన్స్ ఐ రోట్ ఎ లెటర్ టు యూ. ఇన్ దిస్ లెటర్ ఐ వాంట్ టు షేర్ మై ఫీలింగ్స్ అబౌట్ ద బ్యూటిఫికేషన్ ఆఫ్ అవర్ స్కూల్ అండర్ మనబడి నాడు నేడు ప్రోగ్రామ్. ద ఇనిషియేటివ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు ట్రాన్స్ఫార్మ్ స్కూల్స్ అండర్ మనబడి నాడు నేడు స్కీమ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బి ఏ బిగ్ బ్లో. రెనోవేషన్ ఆఫ్ బిల్డింగ్స్, కన్స్ట్రక్షన్ ఆఫ్ కాంపౌండ్ వాల్స్, వెల్ మెయింటైన్డ్ బాత్రూమ్స్, మోడర్న్ బ్లాక్ బోర్డ్స్, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, గ్రీనరీ ఆల్ ఓవర్ ద స్కూల్, క్లీన్ ఎన్విరాన్మెంట్ అండ్ మెనీ మోర్ ఆర్ ఎంజూర్డ్ ఫర్ ద చిల్డ్రన్ ఆఫ్ గవర్నమెంట్ స్కూల్స్. ఐ హోప్ దిస్ స్కీమ్ విల్ హెల్ప్ ద స్కూల్స్ గెట్ బ్యూటిఫికేషన్. లెట్ మీ నో వెదర్ యువర్ స్కూల్ ఈజ్ సెలెక్టెడ్ ఫర్ మనబడి నాడు నేడు స్కీమ్. కన్వే మై రిగార్డ్స్ టు ఆల్. యువర్స్ లవింగ్లీ స్నేహ. టు ఎన్ రేష్మా, డాటర్ ఆఫ్ మోహన్ రావు, మెయిన్ రోడ్, కడప. ఈ విధంగా మనం లెటర్ రైటింగు రాయగలగాలి. లెటర్ రైటింగ్లో స్టార్టింగు మనం స్టేషను, డేటు, ఇటువైపున సంబోధన, అలాగే నెక్స్ట్ బాడీ ఆఫ్ ద లెటరు, నెక్స్ట్ సబ్స్క్రిప్షన్ ఇక్కడ యువర్స్ లవింగ్లీ స్నేహ అంటూ ఈ విధంగా రాయాలి. తర్వాత అడ్రస్ ఒకటి రాయగలగాలి. ఈ విధంగా రాస్తే మీకు 10 మార్క్స్ ఈజీగా వస్తాయి, మిస్టేక్స్ లేకుండా. అలాగే మీకు ఆ విరామ చిహ్నాలను కూడా పాటిస్తూ రాయాలన్నమాట. పంక్చువేషన్స్, యూజ్ టు పంక్చువేషన్స్. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 34 బి. రైట్ ఏ బయోగ్రాఫికల్ స్కెచ్ ఆఫ్ కల్నల్ సంతోషి బాబు హూ లై డౌన్ హిజ్ లైఫ్ ఫర్ ద కంట్రీ ఫైటింగ్ అగెనిస్ట్ చైనీస్ సోల్జర్స్. యు మే యూజ్ ద ఫాలోయింగ్ హింట్స్. అంటే ఇక్కడ కల్నల్ సంతోష్ బాబు తాలూకా బయోగ్రాఫికల్ స్కెచ్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఆధారం చేసుకుంటూ ఒక ఎస్ఏని తయారు చేయాలి, అంటే వ్యాసాన్ని రాయాలన్నమాట. దీనికి 10 మార్క్స్. ఇక్కడ చూడండి, ఫుల్ నేమ్ బిక్కుమల్ల సంతోష్ బాబు, డేట్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్ 13 ఫిబ్రవరి 1983, సూర్యాపేట ఇన్ తెలంగాణ. డేట్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్ 13 ఫిబ్రవరి 1983, సూర్యాపేట ఇన్ తెలంగాణ. అలాగే ఫాదర్ ఉపేందర్ ఏ రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్, మదర్ హోమ్ మేకర్, ఎడ్యుకేషన్ క్లాస్ 1-5 అట్ శ్రీ సరస్వతి శిశు మందిర్ లక్జిట్టిపేట ఇన్ మంచిర్యాల డిస్ట్రిక్ట్. రికగ్నైజ్డ్ యాజ్ ఏ బ్రిలియంట్ స్టూడెంట్ ఇన్ ద స్కూల్. స్టడీడ్ త్రూ క్లాస్ 12 అట్ సైనిక్ స్కూల్ ఇన్ కోరుకొండ, విజయనగరం డిస్ట్రిక్ట్. ఆర్మీ కెరీర్ ఆన్ 27 నవంబర్ 2000 జాయిన్ ద ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ వెంట్ టు ద ఐఎంఏ ఇండియన్ మిలిటరీ అకాడమీ ఇన్ 2004. కమిషన్డ్ యాజ్
యూటెంట్ 2004, కెప్టెన్ 2006 అండ్ మేజర్ 2010. అటెండెడ్ డిఫెన్స్ కాలేజ్ అట్ వెల్లింగ్టన్. సర్వ్డ్ ఇన్ యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్స్ ఇన్ ద డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. యూటెంట్ కల్నల్ 2017, కల్నల్ 2020. అవార్డ్స్ హై ఆల్టిట్యూడ్ సర్వీస్ మెడల్, విదేశ్ సేవా మెడల్, యుఎన్ మిషన్ ఇన్ కాంగో మెడల్, స్పెషల్ సర్వీస్ మెడల్, మహావీర్ చక్ర పోస్టుమస్. నెక్స్ట్ డెత్ ఆన్ 15th June 2020 ఇన్ గల్వాన్ వ్యాలీ ఈస్టర్న్ లడక్ ఇన్ ఆపరేషన్ స్నో లెపర్డ్. క్వశ్చన్ నెంబర్ 34B ఆన్సర్. సంతోష్ బాబు వజే కల్నల్. He fought against Chinese soldiers and laid down his life for the country. His full name was Bikkumalla Santosh Babu. He was born on 13th February 1983 at Suryapet in Telangana. His father was Upender, a retired bank manager. His mother was a homemaker. He studied from class 1 to 5th at Sri Saraswati Shishu Mandir, Lakhajipet in Mancherial district. He was recognized as a brilliant student in the school. He studied through class 12th at Science School in Korkonda, Vijayanagaram district. He joined the NDA National Defence Academy on 27th November 2000. And went to the IMA Indian Military Academy in 2004. He was commissioned as a lieutenant in 2004. He became the captain in 2006 and a major in 2010. He attended Defence College at Wellington and served in UN peacekeeping force in the Democratic Republic of Congo. He became a lieutenant colonel in 2017. He became the colonel in 2020. He received high altitude service medal, Videsh Seva medal, UN mission in Congo medal, special service medal and Mahavir Chakra after his death. He died on 15th June in 2020 in Galwan Valley, Eastern Ladakh, in Operation Snow Leopard. ఈ విధంగా మీరు ఇచ్చిన ఆ బయోగ్రాఫ్ని యూజ్ చేసుకుంటూ పారాగ్రాఫ్ని రాయగలిగితే మీకు అందులోనే ఉంటాయి అవన్నీ ఒక ఆర్డర్లో రాయగలిగితే మీకు 10కి 10 మార్క్స్ ఈజీగా పొందగలరు. ఫుల్ స్టాప్లు అవన్నీ యూజ్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 35 ఆన్సర్ ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్. 35A ఇందులో కూడా రెండు క్వశ్చన్లు ఉంటాయి, ఏదో ఒకదానికి రాయాలి, 10 మార్క్స్ అనమాట ఇది. ఏ రీడ్ ద ఫాలోయింగ్ పాసేజ్ కేర్ఫుల్లీ ఫోకసింగ్ ఆన్ ద అండర్లైన్డ్ పార్ట్స్ ఆన్ మై వే హోమ్ ఫ్రమ్ ద బస్ స్టాప్ మై ట్రంక్ హ్యాడ్ బీన్ క్యారీడ్ బై ఏ పోర్టర్ ద ప్రాబ్లమ్ నౌ వాజ్ బి వీ కుడెంట్ ఫైండ్ ఎనీ వన్ హూ కుడ్ హెల్ప్ మీ క్యారీ ద trunk to the bus stop. At another time of the year we could have easily found someone to help me, but now most of the villagers were busy in the fields. Nobody had time to spare for me. In fact, carrying the trunk should not have been such a worry for me, except that see, my education had made me shun physical labor. After all, I was a government officer and the idea of D. people seeing me carry my own luggage was not at all amusing. Otherwise, for a young man like me, it should not have been an issue to carry a 20 kilo chest on my back. Now frame WH questions to get the underlined parts as answers. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఏబిసిడిఈ అనే ఐదు
అండర్లైన్ చేసినటువంటి పదాలు ఉన్నాయి. వాటిని ఉపయోగించుకుంటూ WH హూ వాట్ వేర్ వెన్ వంటి క్వశ్చన్స్ని మీరు తయారు చేయగలరు. ఇక్కడ పై ఇదిగోండి ABCD అని ఇచ్చాడు. ఇందులో మీరు సరైన వాటి క్వశ్చన్స్ తయారు చేయాలన్నమాట. ఇచ్చిన పారాగ్రాఫ్ని ఉపయోగించి 5 క్వశ్చన్లు తయారు చేయాలి. 5 2 10 మార్క్స్ దీనికి కేటాయించడం జరిగింది. అది ఎలాగనేది చూద్దాం ఆన్సర్. 35 క్వశ్చన్ నెంబర్ 35A కి ఆన్సర్స్ చూసినట్లయితే క్వశ్చన్స్ మనం తయారు చేయాలి. ఇక్కడ WH క్వశ్చన్స్ చూడండి ఈ విధంగా. హూ క్యారీడ్ హిజ్ ట్రంక్ అది ఇచ్చిన దాంట్లో మనం ఆధారంగా చేసుకొని రాస్తామండి. హూ క్యారీడ్ హిజ్ ట్రంక్ అనేది ఒక క్వశ్చన్ నెంబర్ 1 ఏ అనమాట. క్వశ్చన్ నెంబర్ బి వాట్ వాజ్ ద ప్రాబ్లమ్. వాట్ వాజ్ ద ప్రాబ్లమ్. క్వశ్చన్ నెంబర్ సి వాట్ మేడ్ హిమ్ షన్ ఫిజికల్ లేబర్. వాట్ మేడ్ హిమ్ షన్ ఫిజికల్ లేబర్. క్వశ్చన్ నెంబర్ డి ఇక్కడ 4 అనమాట. క్వశ్చన్ నెంబర్ 4 అండ్ డి వాట్ వాజ్ ద ఐడియా దట్ మేడ్ హిమ్ షన్ ఫిజికల్ లేబర్. వాట్ వాజ్ ద ఐడియా దట్ మేడ్ హిమ్ షన్ ఫిజికల్ లేబర్. లాస్ట్ క్వశ్చన్ ఈ వాట్ వాజ్ ద వెయిట్ ఆఫ్ ద చెస్ట్. వాట్ వాజ్ ద వెయిట్ ఆఫ్ ద చెస్ట్. ఇక్కడ 20 కిలో చెస్ట్ అని ఇచ్చాడు కదా. ఈ విధంగా దీన్ని క్వశ్చన్కి సరిపోయినట్టు రిలేటివ్గా మనం క్వశ్చన్ వేయాలన్నమాట. అది ఇచ్చిన ఆధారణ బేస్ చేసుకుంటూ క్వశ్చన్స్ మనం 5 క్వశ్చన్స్ మనం తయారు చేయగలిగితే, అలాగే WH క్వశ్చన్స్ అంటే హూ కానీ వాట్ కానీ వేర్ కానీ వెన్ కానీ ఇటువంటివి యూజ్ చేస్తూ రాయాలన్నమాట. ఇలా 5 2 10 మార్క్స్ ఈజీగా పొందవచ్చు. ఇందులో ఏదో ఒకటే రాయాలి, ఏ కానీ బి కానీ. ఇప్పుడు నెక్స్ట్ బి క్వశ్చన్ బి చూద్దాం. క్వశ్చన్స్ తయారు చేసేటప్పుడు చివరిలో క్వశ్చన్ మార్క్ ఒకటి యూజ్ చేయాలి, అది కంపల్సరీ. నెక్స్ట్ 35B క్వశ్చన్ నెంబర్ 35B ఆర్ స్టడీ ద ఫాలోయింగ్ పై చార్ట్ అండ్ రైట్ ఏ పారాగ్రాఫ్ డిస్క్రైబింగ్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ ఇట్. ఇక్కడ పై చార్ట్ ఒకటి ఇవ్వడం జరిగింది. దానిలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఆధారం చేసుకుంటూ ఒక పారాగ్రాఫ్ని మనం రాయాలన్నమాట. పారాగ్రాఫ్ రాయాలి చూడండి. ఇక్కడ కన్జంప్షన్ ఆఫ్ నేచురల్ అండ్ రబ్బర్, నేచురల్ రబ్బర్ అని హెడ్డింగ్ ఇచ్చాడు. దీంట్లో ఏ విధంగా ఉందో ఇక్కడ ఇవ్వడం జరిగింది. డిప్పుడు గుడ్స్ అలాగే లేటెక్స్ ఫోము అలాగే బెల్ట్స్ అండ్ హోసెస్ ఫుట్ వేరు అలాగే క్యామెల్ బ్యాక్ అలాగే సైకిల్ టైర్స్ అండ్ ట్యూబ్స్ ఎట్సెట్రా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అవి పర్సంటేజీల రూపంలో మనకి ఇక్కడ సైకిల్ టైర్స్ అండ్ ట్యూబ్స్ అంటే 8% అని, క్యామెల్ బ్యాగ్ అంటే 6% అని, ఫుట్ వేర్ అంటే 11.2%. ఇవి కన్జంప్షన్ ఆఫ్ నేచురల్ రబ్బర్ అనేది ఉందని ఇక్కడ పై చార్ట్లో మనకి ఇవ్వడం జరిగింది. ఈ చార్ట్ను బేస్ చేసుకుంటూ మనం ఏం చేయాలి, పారాగ్రాఫ్ని తయారు చేయాలి. చూద్దాం ఆన్సర్ ఆఫ్ ద 35B. దిస్ పై చార్ట్ డిస్క్రైబ్స్ ద కన్జంప్షన్ ఆఫ్ నేచురల్ రబ్బర్. Natural rubber is used for making several items. Most of the natural rubber, 45%, is used for making auto tires and tubes. 8% of natural rubber is used in making of cycle tires and tubes. Footwear occupied the second place using 11.2% of natural rubber. Nearly the same quantity of natural rubber is used for making camel bags and belts and hoses. 5.1% of rubber is used for making dipped goods as well as latex foam. 8.7% of the natural rubber is used for making other items. ఈ విధంగా ఆ పై చార్ట్ను ఆధారం చేసుకుంటూ పారాగ్రాఫ్ను మనం రాయగలగాలి. సెక్షన్ సి క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్లో 33లో 2 క్వశ్చన్స్లో 1 క్వశ్చన్ రాయాలి, 34లో 2 క్వశ్చన్స్లో 1 క్వశ్చన్ రాయాలి, 35లో 2 క్వశ్చన్స్లో 1 క్వశ్చన్ రాయాలి. అంటే 3 క్వశ్చన్సే మీరు అటెంప్ట్ చేయాలి. 3 10 30 మార్క్స్ అనమాట. మీరు ఈజీగా మీరు 30కి 30 తెచ్చుకోగలరు. మీరు ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్, అభ్యాసం కూసి విద్య అనేక ఎక్సర్సైజ్ మీరు ప్రాక్టీస్ చేయండి. దాని మూలంగా మీకు ఏ విధంగా రాయాలో మీకు అర్థమవుతుంది. ఓకే, ఆల్ ద బెస్ట్.